ఉపయోగిస్తామని తెలియజేసుకుంటూ ఒకే ఒక విషయం, ప్రజాస్వామ్యంలో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఎన్నికల సందర్భంగా కానీ లేదా ప్రజల ముందు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక మాట ఇస్తే, ఏదైనా ఒకటి మేము ఇస్తాం చేస్తామని చెప్పేసిన మాట ఇస్తే, ఆ మాటనే నిలబెట్టుకుని ఆ కార్యక్రమాన్ని చెయ్యకపోతే అది ప్రజాస్వామ్య విలువలకే తిలోదకాలు ఇచ్చినట్టుగా భావిస్తూ, ప్రజాస్వామ్యంలో మీరు నిన్న ఇచ్చినటువంటి హామీ ఒక ప్రధానమంత్రి హోదాలో దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న మీరు మాట తప్పడం అన్నది ప్రజాస్వామ్యానికే కళంకం. ఆ విధంగా మీరు మాట తప్పితే రేపు ఒక గ్రామ సర్పంచ్ని ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీ గారిని ఎవరినైనా ఒక మాట ఇస్తే అయ్యా మీరు మాట నిలబెట్టుకుంటారా లేదా ప్రధానమంత్రి మోడీ గారిలా మీరు మాట తప్పుతారా అని చెప్పేసి అని మీరు చరిత్రలో ఒక ఉదాహరణగా మిగిలిపోయే పరిస్థితుంది. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయమైనటువంటి కోరిక మీరు ఇస్తానన్నటువంటి మాట ప్రత్యేక హోదా అతి త్వరలో ప్రకటించాలని చెప్పేసి అందరి తరఫున ఒకసారి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమ పోరాటానికి ముందు నడిపిస్తున్న మా ఎంపీ గారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు గారికి చోడవరం నియోజకవర్గం తరఫు మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2014లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి మన ఎంపీల్ని మీద చేయి చేసుకుని అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఆదాయం వచ్చే హైదరాబాద్ని తెలంగాణకు ఇచ్చారు. మన రాష్ట్ర విభజన కోరుకోలేదు మనం, అయినా కూడా విభజించి మన రాష్ట్రానికి రాజధాని లేకుండా, పరిశ్రమలు లేకుండా, విద్యా సమస్యలు లేకుండా, ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూర్చుండాలని కుర్చీ కూడా లేకుండా మనకు రాష్ట్ర విభజించి కట్టుబట్టాలతో హైదరాబాద్ నుంచి పంపించారు. సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్సులో 15 రోజులు పడుకుని మరి ఆ రాజధాని రైతుల పుణ్యం అని 33 ఎకరాలు రైతులు ఇవ్వకపోతే వాళ్ళ మన పరిస్థితి ఏంటి? ఇచ్చినా కూడా మరి ఆనాడు మోడీ గారు హామీ ఇచ్చారు తిరుపతిలో బాలాజీ వెంకయ్య సాక్షిగా. ఏమనిచ్చారు? మనకి ఢిల్లీ కంటే మంచి రాజధాని కట్టిస్తామని ఇచ్చారు హామీ. ఏది ఏమైపోయింది హామీ? మీరు 1500 కోట్ల రూపాయలు ఇచ్చి సరిపెట్టుకోమని చెప్తున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరం నిర్మించాలంటే 50 ఏళ్ళు పడుతుంది, 5 లక్షల కోట్లు కావాలి. మీరు 1500 కోట్లు ఇచ్చి రాజధాని కట్టుకోమని చెప్తారా?